చేసేయేసయ్య సుచరిత్ర మే గిరమే వింటకురారండి ఓ సోదరులారా మే గిరమే వింటకురారండి రండి వినరారండి ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి నీకే ఉన్నాడు ప్రభా, మాతో మీరు మాట్లాడండి. ఈ దీవెన టీవీ చూస్తున్న ప్రేక్షకులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నైన్టీన్ ఇయర్స్ నా మమ్మల్ని అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినట్లు, కీర్తనలు 91వ అధ్యాయం 1వ వచనం, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశత్రు నీడను విశ్రమించువాడు, ఆయన సన్నిధిలో నివసించు వారికి శ్రమలో కూడా సంతోషమిస్తాడు. యెహోవాయే సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త, ఆయన సన్నిధిలో నివసించు వారికి శ్రమలో కూడా సంతోషమిస్తాడు. దేవుడే నీకు నీ కుటుంబానికి ఆధారమై ఉన్నాడు, నీకు ఏ అపాయంలో రాదు, ఏ తెగులను నీ గుడారం సమీపించదు. దేవుడే నీకు నీ కుటుంబానికి ఆధారమై ఉన్నాడు. బానిసగా బబులోను దేశ ప్రాంతానికి వెళ్ళిన దానియేలును నా దేవుడు గొప్పగా ఆ బబులోను దేశ ప్రాంతానికే ప్రధాని మంత్రిగా చేశాడు. ఇంతకుముందు వెనక కూడా బబులోను దేశ ప్రాంతంలోని సింహ గోన్లోకి వెళ్ళిన వారెవరూ సజీవంగా బయటికి రాలేదు. కానీ నా దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు, అద్భుతకరమైన దేవుడు. నా దేవుడు దానియేలును సింహపు గోండలో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఎందుకు బయటికి తీసుకొచ్చాడు తెలుసా? దానియేలు దేవునికి విధేయత చూపించాడు, విధేయతతో విజయం సాధించాడు, దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు దేవునికి విధేయత చూపించాడు, విధేయతతో విజయం సాధించాడు, దేవునికి సాక్షిగా నిలబడ్డాడు. ఇంతకుముందు వెనక కూడా బబులోను దేశపు రాజ్యంలోని అగ్నిగుండంలోకి వెళ్ళిన వారెవరూ సజీవంగా బయటికి రాలేదు. కానీ 7 అంతలు అగ్ని పెంచిన సజీవంగా సజీవ సాక్షులుగా నా దేవుడు షడ్రక్ మెషక్ అగ్నిగోల్ను బయటికి తీసుకొచ్చాడు. అంతా అయిపోయింది అనుకున్న యోసేపు జీవితంలో నిరాశ, నిస్పృహలో ఉన్న యోసేపు జీవితంలో అందరూ వద్దనుకున్నారు. తన అన్నలే మోసం చేసి గుంటలో పడేశారు. కానీ నా దేవుడు విడవలేదు. విడవని ఎడబాయిని దేవుడు మన దేవుడు. మరణాన్ని తప్పించి నిందను ఘనతగా మార్చి ఐగుప్తు దేశానికి మంత్రిగా చేశాడు. యోసేపు ఈ లోక పదవిని బట్టి అత్సహించలేదు. దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అత్సహించలేదు. ఆపదలో ఉన్న తన అన్నలను ఆదరించి ఆదుకున్నాడు. దానియేలు కూడా దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి అత్సహించలేదు. దేవుడు తనకిచ్చిన సౌఖ్యాన్ని బట్టి అత్సహించలేదు. దానియేలు దేవునికి విధేయత చూపించాడు, విధేయతతో విజయం సాధించాడు. నీవు కూడా దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, సౌఖ్యాన్ని బట్టి నీవు అత్సహించకూడదు. బైబిల్ ఒక మాట రాస్తుంది ఏంటంటే, అతిశయించువాడు భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని తెలుసుకుంటే బట్టి అతిశయించవలను. లోకమును దేని బట్టి మనం అతిశయించకూడదు, మన దేవుని బట్టే మనం అతిశయించాలి. హల్లెలూయా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతి అను నా దక్షిణహస్తంతో నేను నిన్ను ఆదుకును అన్నాడు యెహోషువ. దేవుడు యెహోషువతో పలికిన మాట ఏంటంటే, నీ బ్రతుకు దినములు అన్నీ ఏ మనుషుడుని ఎదుట నిలబడలేడు. నేను మోషేకు తోడున్నట్లు నీకు కూడా తోడై ఉన్నాను. మోషేకు తోడని దేవుడు యెహోషువకు కూడా తోడై ఉన్నాడు. యెహోషువకు తోడని దేవుడు నాకు కూడా తోడై ఉన్నాడు. నాకు తోడని దేవుడు నీకు కూడా తోడై ఉన్నాడు. యెహోషువకు తోడని దేవుడు మనందరికీ తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ కూడా తోడై ఉన్నాడు. మోయాబీలు, అమోనీలు,
యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళ మీద యెహోషాపాతు రాజు భయపడి దేవుని ఎదుట నిలబడి ప్రార్థన చేశాడు. యెహోషాపాతు రాజు మరియు ప్రజలు దేవుని సన్నిధిలో కనికరముతో ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవాయే యుద్ధం జరిగించును, శత్రువు ఒక్కడ్ను మిగలలేదు. యెహోషాపాతు రాజు ఆనందంతో సంతోషంతో ఉత్సాహంతో శత్రువుల సంపదను అందుకని మనం కూడా మనకి ఏదైనా కావాలన్నా కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థన, హల్లెలూయా హల్లెలూయా. మన బైబిల్లో దేవుని కొరకు పనిచేసిన వారు గొప్ప వ్యక్తి నెహెమ్యా గారు యూదా గోత్రపు రాజవంశంలో జన్మించారు. నెహెమ్యా అనగా యెహోవా యొక్క ఆదరణ అని అర్థం. నమ్మకస్తుడు, బహుధైర్యం కలిగిన వాడు, బహుబలం కలిగిన వాడు. గనుక అర్థశాస్త్ర అనే గొప్ప రాజు దగ్గర పానం అందించే సేవకుడిగా ఉన్నాడు. హల్లెలూయా. నెహెమ్యాకి అంత గొప్ప ఉద్యోగం ఉన్న, రాజభోగాల్లో నివసిస్తున్న తన రాజమందిరంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. నెహెమ్యా యెరూషలేము ప్రాకారపు గోడలు పడిపోయినాయి అని తెలుసుకున్న తర్వాత నెహెమ్యా దేవుని యందు బాధ్యత కలిగి ఉన్నాడు. నెహెమ్యా తనకి అంత గొప్ప ఉద్యోగం ఉన్నా కూడా తన ఉద్యోగంకి సెలవు పెట్టి యెరూషలేము ప్రాకారపు గోడలు కట్టడానికి వెళ్ళాడు. యెరూషలేము ప్రాకారపు గోడలు కట్టడానికి వెళ్ళినప్పుడు అనేక మంది నిందలు అవమానాలు ఎన్నొచ్చినా సడలని పట్టుదలతో దేవుని పనిలో ముందుకు కొనసాగాడు. వ్యతిరేకతలు ఆటంకాలు ఎన్నొచ్చినా కూడా 52 రోజుల్లో యెరూషలేము ప్రాకారపు గోడలు కట్టి ముగించాడు. హల్లెలూయా హల్లెలూయా. యెరూషలేము ప్రాకారపు గోడలు కట్టి ముగించాడు. సో నెహెమ్యా వలె దేవునికి నీవు కావాలి. నీ విద్య, నీ ఉద్యోగం, నీ వ్యాపారం మాత్రమే కాకుండా దేవుడికి అప్పగించిన పనిని కూడా నీవు చెయ్యాలి. ఏలీ దగ్గర సమూయేలు వలె దేవుని పనిలో నీవు సహకరించాలి. ఏలియా దగ్గర ఎలీషా వలె దేవుని పనిలో నీవు సహకరించాలి. ఆది సంఘంలో అననీయా సప్పీరా వలె కాకుండా అక్కుల ప్రిస్కిలా వలె దేవుని పనిలో మనం సహకరించాలి. హల్లెలూయా హల్లెలూయా. మనం దేవుని పనిలో సహకరించాలి. ఆనాడు అపోస్తలైన పౌలు గారు సువార్త ప్రకటించినట్లు మనం కూడా సువార్త ప్రకటించాలి. హల్లెలూయా హల్లెలూయా. మనం యోహాను సువార్త 14:6 యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడునో తండ్రి వద్దకు రాడు. యేసయ్య ఇక్కడ నేనే మార్గం అంటున్నాడు. అంటే ఏంటి? మంచికి మార్గం ఆయనే, సత్యానికి మార్గం ఆయనే, జీవానికి మార్గం ఆయనే. ఇక్కడ నుంచి పరలోక రాజ్యం చేరాలంటే యేసు చూపిన మార్గంలోనే మనం నడవాలి. ఇక్కడ నా యేసయ్య నేనే సత్యం అంటున్నాడు. అంటే ఏంటి? యేసే లోక రక్షకుడు అనేది సత్యం. యేసుగాకు వరకు దేవుడు లేడు అనేది సత్యం. యేసయ్య మన కోసం సిలువలో మరణించి తిరిగి లేచి మనకు నిత్య జీవాన్నిచ్చాడు అనేది సత్యం. ఇక్కడ నా యేసయ్య నేనే జీవం అంటున్నాడు. అంటే ఏంటి? జీవహారం ఆయనే. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం కలవాడు. దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవం లేనివాడు. మన జీవం సాధారణమైనది, ఆయనిచ్చే జీవం అసాధారణమైనది. ఆయనిచ్చే జీవం సమృద్ధి జీవం, ఆయనిచ్చే జీవం నిత్య జీవం. పరిశుద్ధకు ఫలమే నిత్య జీవం, దేవుని కృపావరమే నిత్య జీవం. హల్లెలూయా హల్లెలూయా. దేవునితో సహవాసం మానవునికి మోక్షరాజ్యం. యేసుక్రీస్తు నన్ను మిమ్మల్ని పిలిచిన దేవుడు
నమ్మదగిన వాడు. యోసేపు, మోషే, యెహోషువ, దావీదు వీళ్ళందరూ కూడా దేవునితో సహవాసం చేసి ఆశీర్వాదం పొందుకున్నారు. ఇంకా ఎంతమంది దేవునితో సహవాసం చేసి ఆశీర్వాదం పొందుకున్నారు? దేవునితో సహవాసం లేకుండా నువ్వెన్ని కానుకలు అర్పించినా, ఎన్ని అర్పణలు చేసినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని వాక్యాలు చెప్పినా అవి దేవునికి చేరవు. దేవునితో సహవాసం అంటే అది ఒక రోజు కాదు, అది ఒక గంట కాదు, చర్చలోంచేపు కాదు, ప్రార్థన చేసినంతసేపు కాదు, నిరంతరం అనుక్షణం దేవునితో సహవాసం చేసి మన యేసయ్య నిత్యరాజ్యం చేరదాం. హల్లెలూయా, హల్లెలూయా, అందరం మెడికల్ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి, నీకే వందనాలు. మాతో మీరు మాట్లాడినందుకు నీకే వందనాలు ప్రభువా. యెషయా, నీకే వందనాలు. మాతో మీరు మాట్లాడినందుకు నీకే వందనాలు. మా దీవెన టీవీ ప్రేక్షకులందరినీ మీరు దీవించండి. ఇక్కడైతే ఎవరు చూస్తున్నారో వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. యెషయా, నీకే వందనాలు. మాతో మీరు మాట్లాడినందుకు నీకే వందనాలు. ఇప్పుడు వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నజడేని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోషలేము నీతో గనులైన వారిని.
కృప చేయవు. అందరం కలిసి భజన సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు. ఇది
ఎవరో తెలిసి కొనరారండి.